हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स चेप्पबोये स्ट्रैटेजी सूपर गा वर्क फ्रेंड्स एंड इदि प्रति बिगिनर की एज वेल एज प्रति प्रोफेशनल की स्ट्रैटेजी अनेदि तेलियाली एंड प्रोफेशनल्स की एलागो तेलुसु मन बिगिनर्स के स्ट्रैटेजी अनेदि तेलियदु फ्रेंड्स मन एन्नो इंडिकेटर्स वाडतां कानी मन कैंडलस्टिक्स ब्रेकआउट्स अनेदिने బ్రేకౌట్స్ అనేవి మనం అంతగా పట్టించుకోము. అసలు నిజంగా చెప్పాలంటే ఫేర్గా చెప్పాలంటే క్యాండిల్ స్టిక్స్ అనేవి ఒక వండర్ఫుల్ ఇండికేటర్స్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. అన్ని ఇండికేటర్స్ కన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ క్యాండిల్ స్టిక్స్ ఫ్రెండ్స్. మనం ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి 100% తెలుసుకొని మార్కెట్లోకి వెళ్తే మనం ఎటువంటి ఇండికేటర్స్ ఎటువంటి ఆసిలేటర్స్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్స్కి చాలా అంటే చాలా పవర్ ఉండిద్ది, యాజ్ వెల్ యాజ్ చాలా ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. నేను ఈ ప్యాటర్న్స్ ఒక్కటే ఫ్రమ్ 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొత్త ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. మీకు కూడా ప్రొఫెషనల్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వండి. నా ట్విట్టర్లో నా ఇన్స్టాగ్రామ్లో కూడా కంపల్సరీగా జాయిన్ అవ్వండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఈ స్ట్రాటజీ అనేది 100% పక్కగా వర్క్ అయ్యింది. అండ్ నేనైతే 100% అనేది చెప్పట్లేదు ఫ్రెండ్స్, 90% అయినా మీకు మంచి ప్రాఫిట్ అనేది తెస్తుంది. ఎందుకంటే ఈ స్ట్రాటజీ అనేది ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ మన తెలుగులో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ఈ స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను కూడా ఈ స్ట్రాటజీని చాలా రోజుల నుంచి వర్కౌట్ చేస్తుంటే సూపర్గా అర్థమైంది, యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్స్ కూడా ఆ విధంగానే వచ్చాయి ఫ్రెండ్స్. సో దట్ మీకు ఈరోజు ఈ స్ట్రాటజీ అనేది చెప్దామని మీకు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అసలు ఈ స్ట్రాటజీని నేను కొన్ని రోజుల తర్వాత ఆగి చేద్దాం అనుకుంటున్నా, కానీ నా ఫస్ట్ వీడియో ఇదే కాబట్టి స్ట్రాటజీస్ గురించి మంచి స్ట్రాటజీ మీకైతే ఇవ్వాలనుకుంటున్నా. సో ఈ స్ట్రాటజీ అనేది మీకు ఇస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే స్ట్రాటజీ ఓన్లీ బై సైడ్ మాత్రమే, సెల్ సైడ్ స్ట్రాటజీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు ఈ వీడియోని నీట్గా అర్థం చేసుకొని బాగా విని ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి పేపర్ ట్రేడింగ్ చేసి ఆ తర్వాత మీరు రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వాయిస్ ప్రాబ్లమ్ వస్తే సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ చాలా గోలగోలగా ఉంది. అండ్ నేనైతే ఇయర్ ఫోన్స్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు అంత క్లారిటీలో నా వాయిస్ వచ్చిందో రాదో తెలీదు. కొన్ని రోజుల తర్వాత నా ట్రేడింగ్ సెటప్ అనేది స్టార్ట్ చేస్తున్నా, అప్పుడు మీకు నీట్గా వస్తుంది. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేయాలో మీకు ఇక్కడ 5 రూల్స్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ 5 రూల్స్ మీరు పాటిస్తే ఖచ్చితంగా ఈ స్ట్రాటజీలో మీకు బెస్ట్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈ 5 రూల్స్ చెప్పిన తర్వాత నేను అయితే మీకు ఒక చార్ట్ అనేది చార్ట్ ప్యాటర్న్ స్క్రీన్ షాట్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ స్క్రీన్ షాట్ కూడా నేను ఎక్కడ నేర్చుకున్నానో ఆ ప్రొఫెషనల్ ట్రేడర్ దగ్గర నుంచి ఆ స్క్రీన్ షాట్ అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ రూల్ వచ్చేసి టైం ఫ్రేమ్ షుడ్ బి 15 మినిట్స్. అంటే మనకి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఫ్రేమ్ అయితే టైం ఫ్రేమ్ ఏదైతే ఉండిద్దో అది మనకు కంపల్సరీగా టైం ఫ్రేమ్ 15 మినిట్స్ మెయింటైన్ చేయాలి. 5 మినిట్స్లో, 10 మినిట్స్, 30 మినిట్స్లో, 1 అవర్లో టైం ఫ్రేమ్ అనేది మెయింటైన్ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పిన టైం ఫ్రేమ్ షుడ్ బి 15 మినిట్స్, అప్పుడే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ షుడ్ బి బ్రేక్ ఫస్ట్ క్యాండిల్ లో. మళ్ళీ చదువుతున్నాను చూడండి ఫ్రెండ్స్, సెకండ్ క్యాండిల్ షుడ్ బి బ్రేక్ ఫస్ట్ క్యాండిల్ లో. అంటే సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉండిద్దో, అంటే ఫ్రెండ్స్ ఇంకోటి కూడా మీకు చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ ఓన్లీ మనకి నిఫ్టీలో మాత్రమే వర్క్ అయ్యింది, బ్యాంక్ నిఫ్టీలో లేకపోతే ఏదైనా స్టాక్స్లో వర్క్ అవ్వదు. ఓన్లీ దిస్ స్ట్రాటజీ వర్క్స్ ఇన్ నిఫ్టీ ఓన్లీ, మీరు మర్చిపోమాకండి. ఓన్లీ నిఫ్టీలో మాత్రమే ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అయ్యిద్ది. అండ్ మనకి మార్నింగ్ 9:15కి మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యింది కదా ఫ్రెండ్స్, ఆ 9:15కి మనం ఏ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు ఫ్రెండ్స్.
రెడ్ ఆర్ గ్రీన్ మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయినా పర్లేదు. ఒకవేళ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే ఫ్రెండ్స్ చెప్తున్నా మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే రెడ్ అనేది కాదు ఫ్రెండ్స్ రెడ్ ఆర్ గ్రీన్ ఎనీ క్యాండిల్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం. మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నా రెడ్ క్యాండిల్గా ఫామ్ అవుతే ఆ రెడ్ క్యాండిల్ ఫామ్ లో ఏదైతే ఉండిద్దో ఆ లో కింద క్యాండిల్ స్టిక్ అనేది ఫామ్ అవ్వాలి. ఇంకో అంటే 9:30 క్యాండిల్ ఏదైతే ఉండిద్దో ఆ 9:30 క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ లో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ లో దాటాలి ఫ్రెండ్స్, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం కాదు ఆ లో అనేది దాటాలి. ఫస్ట్ క్యాండిల్ లో ఏదైతే ఉండిద్దో సెకండ్ క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉండిద్దో అది దాటాలి కంపల్సరీగా. మీకు స్క్రీన్ షాట్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు కంపల్సరీగా అర్థమైంది. అండ్ థర్డ్ రూల్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేకింగ్ సెకండ్ క్యాండిల్ అంటే ఫస్ట్ క్యాండిల్లో ఒకవేళ సెకండ్ క్యాండిల్ బ్రేక్ అవుతే బై ఏబో సెకండ్ క్యాండిల్ ఐ అంటే ఒకవేళ ఫస్ట్ క్యాండిల్లో సెకండ్ క్యాండిల్ అనేది బ్రేక్ అయితే అప్పుడు ఈ రూల్ అనేది వర్క్ అయ్యిద్ది. ఒకవేళ బ్రేక్ అవ్వకపోతే ఈ రూల్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎక్కడ మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలంటే ఫ్రెండ్స్ సెకండ్ క్యాండిల్ ఐ ఏదైతే ఉండిద్దో ఆ ఐ దగ్గర మనం ఎంటర్ అనేది అవ్వాలి ఫ్రెండ్స్. మార్కెట్లోకి ఎంటర్ అనేది అవ్వాలి. మీకు స్క్రీన్ షాట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ రూల్ వచ్చేసి స్టాప్ లాస్ ఈజ్ సెకండ్ క్యాండిల్ 15 మినిట్స్ లో అంటే సెకండ్ క్యాండిల్ లో ఏదైతే ఉండిద్దో మన స్టాప్ లాస్ అదే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ స్ట్రాటజీ మళ్ళీ కన్ఫ్యూజన్గా ఉంటే ఈ వీడియోని రిపీటెడ్గా చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీగా అర్థం అవ్వాల్సిందంటే కంపల్సరీగా అర్థం అవ్వాల్సిందే. ఒకవేళ అర్థం అవ్వకపోతే ఈ రూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ గ్యాలరీలో సేవ్ చేసుకొని దానికి ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకొని దానికి సపరేట్గా మీ స్ట్రాటజీస్ స్క్రీన్ షాట్స్ లేకపోతే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లేకపోతే ఇండికేటర్స్ అన్నీ స్టాక్ మార్కెట్ అని దానికి నేమ్ పెట్టి అందులో సేవ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో చాలా ప్యాటర్న్స్ అనేవి నేర్చుకున్నా కానీ నెల తర్వాత మర్చిపోయాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆల్బమ్స్లో దానికంటూ ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దానికి స్టాక్ మార్కెట్ ప్యాటర్న్స్ అని పెట్టి అందులో సేవ్ చేసుకునేవాను ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ రూల్ వచ్చేసి టార్గెట్ విల్ బీ 1:1 అంటే ఫ్రెండ్స్ మీరు 100 రూపాయలు ఆశిస్తుంటే 100 రూపాయలు లాభం రావాలనుకుంటే 100 రూపాయలు కోల్పోవడానికి సిద్ధం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలతో ట్రేడ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, 100 రూపాయలతో ట్రేడ్ చేస్తే 105 రూపాయలకి మీరు లాభం 105 రూపాయలకి ఆ షేర్ వెళ్తే ఎమ్మటే అమ్మేద్దాం అనుకుంటున్నారు. అదే 100 రూపాయల నుంచి 95 రూపాయలు వస్తే మీరు అమ్మేస్తారు అనుకుంటున్నారు. దాన్నే 1:1 దాన్నే రిస్క్ రివార్డ్ రేషియో అంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ రిస్క్ మనం పెట్టాలి తర్వాత రివార్డ్ గురించి ఆశించాలి ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ మీరు ఒకవేళ సీనియర్స్ ట్రేడర్స్ అంటే 1 ఇయర్ నుంచి ట్రేడ్ చేస్తే మీరు 1:2 or 3 కూడా పెట్టుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది. అంటే 1:2 or 3 అంటే రిస్క్ ఏమో 100 పాయింట్స్, రివార్డ్ ఏమో 200 పాయింట్స్ లేదా 300 పాయింట్స్. అది మీ మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? మీకైతే ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో ఆ స్క్రీన్ షాట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, నా దగ్గర ఒక్క స్క్రీన్ షాటే ఉంది, ఎలాగొకలాగా అందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మళ్ళీ 5 రూల్స్ అనేవి మళ్ళీ మీకు ఒకసారి చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఫాస్ట్గా. టైం ఫ్రేమ్ షుడ్ బి 15 మినిట్స్, కంపల్సరీగా 15 మినిట్సే ఉండాలి. అండ్ క్యాండిల్ స్టిక్స్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ఏది ఫామ్ అయినా పర్లే, గ్రీన్ లేకపోతే రెడ్ ఏది ఫామ్ అయినా పర్లే. సెకండ్ రూల్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ షుడ్ బీ బ్రేక్ ఫస్ట్ క్యాండిల్ లో. ఫస్ట్ క్యాండిల్ లో ఏదైతే ఉండిద్దో సెకండ్ క్యాండిల్ లో అది దాటాలి. సెకండ్ క్యాండిల్ అక్కడి నుంచి ఆ లో నుంచి స్టార్ట్ అవ్వాలి. థర్డ్ రూల్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేకింగ్ సెకండ్ క్యాండిల్ బై అబోవ్ సెకండ్ క్యాండిల్ ఐ. ఒకవేళ ఆ సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ లోని దాటితే అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవాలి. అది ఎక్కడ? ఆ సెకండ్ క్యాండిల్ ఐ. అండ్ స్టాప్ లాస్ షుడ్ బి సెకండ్ క్యాండిల్ లో అంటే ఆ సెకండ్ క్యాండిల్ లో ఏదైతే ఉంటుందో అదే మీ స్టాప్ లాస్. అండ్ టార్గెట్ షుడ్ బి 1:1 అంతే ఫ్రెండ్స్. ఈ 5 రూల్స్ మీరు పాటిస్తే
మీకైతే ప్రాఫిట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది మాట స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గ్యాలరీలో సేవ్ చేసుకోండి, లేకపోతే మీరు కంపల్సరిగా మర్చిపోతారు. నేను కూడా చాలాసార్లు మర్చిపోయా, మళ్ళీ మళ్ళీ వీడియోస్ చూసి చూసి అప్పుడు నా మైండ్లోకి ఎక్కింది, అప్పటి వరకు నేను మర్చిపోయాను. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీయండి. అండ్ ఇది ఓన్లీ నిఫ్టీలో మాత్రమే, బ్యాంక్ నిఫ్టీలో లేదా ఎటువంటి స్టాక్స్లో కాదు, ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఈ క్యాండిల్ ఈ రూల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ స్ట్రాటజీని ఎటువంటి బ్యాంక్ నిఫ్టీలో లేదా స్టాక్స్లో ట్రై చేయమాకండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్పిన స్క్రీన్ షాట్ అయితే ఇదే, మీరు చూసుకోవచ్చు. అక్కడ ఫస్ట్ మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టారు. ఆ స్క్రీన్ షాట్లో మనం చూసుకుంటే 15 మినిట్స్ క్యాండిల్ ఫ్రేమ్ అయితే పెట్టారు. ఆ తర్వాత అక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యింది, రెడ్ లేకపోతే గ్రీన్ చెప్పాను కానీ ఫ్రెండ్స్, రెడ్ అయినా గ్రీన్ అయినా ఏదైనా పర్ల, ఆ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లో అనేది సెకండ్ క్యాండిల్ బ్రేక్ అయింది. మీరు చూస్తే సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది సెకండ్ క్యాండిల్. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు, నేను ఎక్కడ ఎంట్రీ ఇమ్మన్నా, ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ లోని సెకండ్ క్యాండిల్ బ్రేక్ అవుతే ఫస్ట్ సెకండ్ క్యాండిల్ అయి ఏదైతే వండిద్దో అక్కడ మనం ఎంట్రీ అనేది ఇవ్వాలి, బై సైడ్లోకి వెళ్ళాలి. చూసారా, అక్కడ ఒకవేళ మీరు బై సైడ్లోకి వెళ్ళుంటే అప్ టు 300 పాయింట్స్ వరకు మీకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇంత సింపుల్ ట్రిక్ అండ్ స్ట్రాటజీతో 300 పాయింట్స్ అనేవి చాలా టఫ్. మీరైతే 300 పాయింట్స్ మళ్ళీ వస్తాయని ఆశించుమాకండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన ప్రాఫిట్ మీరు చూసుకొని ఎమ్మటే విత్డ్రా చేసేసుకోండి, లేదా ఒకేసారి స్టాక్ అనేది పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఆ లైన్ దగ్గర చూస్తే మీరు సెకండ్ క్యాండిల్ లో నుంచి ఆ లైన్ ఉంది, అదే మీ స్టాప్ లాస్. సెకండ్ క్యాండిల్ లో ఏదైతే ఉండిద్దో అదే మీ స్టాప్ లాస్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఏది రూల్స్ ఏవైతే ఉన్నాయో అది స్క్రీన్ షాట్ తీసుకోండి, కంపల్సరీ మీ గ్యాలరీలో అనేది సేవ్ చేసుకోండి, అప్పుడే మీకు అయితే గుర్తుకుండేది. అండ్ ఈ స్ట్రాటజీ ఓన్లీ నిఫ్టీలో మాత్రమే యూస్ చేయండి, అది కూడా బై సైడ్ మాత్రమే, సెల్ సైడ్ కాదు. బ్యాంక్ నిఫ్టీలో మళ్ళీ స్టాక్స్లో ట్రై చేయమాకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, లాస్ వస్తే నన్ను అడగమాకండి, ఓన్లీ నిఫ్టీ మాత్రమే లాస్ వస్తే నన్ను అడగమాకండి ప్లీజ్, ఓన్లీ నిఫ్టీలో మాత్రమే. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, ఓన్లీ నిఫ్టీలో మాత్రమే. వీడియోని మళ్ళీ చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.